करोना बार पड़ना ग्रामस्थक अडा नि यादाद्रि भुवनगिरी जिला सैदापूर् ग्राम सर्पंच प्रभुत्व पाठशाल ऐसोलेषन केन्द्र का मार्चा। పేపర్ రాలేదా? పేపర్ ఒకటి వెక్కి రాసి చదివినట్టు అస్పిరే కొట్టు సలా కొట్టే కొట్టే అయ్యో ఈ మా సుదామ కూడా చిరవెట్టుకొని వచ్చి అయిపో करोना महामारी अरकानी सैदापुर ग्राम पंचायत तरफ मैं वार्ड मेंबर कोऑपरेशन सभ्यु वीलू कल निर्णय जरिए करोना टाइम में मन को కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పేదలు ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏమైనా కరోనా లక్షణాలు కలిగినట్లయితే ఒకటే కుటుంబంలో బాధ్యతగంగా ఉండాలంటే పిల్లలు ముసలివారు వయసుపైబడిన వారు ఉంటారు కాబట్టి ఇంటి లోపల పరిశుద్ధత ఇబ్బంది అయినకనే వాళ్ళందరికీ మనం మనకు తోచిన సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతోటి మొట్టమొదటిసారిగా ఒక ఆలోచన వచ్చి ఈ స్కూల్ ఖాళీ ఉంది కాబట్టి స్కూల్ గదులను పరిశుభ్రపరిచి మనం కూడా క్వారంటైన్ ఐసోలేషన్ ఏర్పాటు చేయాలి క్వారంటైన్ ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి ఇతర అధికారుల కేంద్ర తరఫున నా తరఫున కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి హాజరుకోవడం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇలాంటిది ఆదర్శంగా ఎక్కడైతే నేను ఏ మండలంలో కూడా ఇలాంటి చోటు చేసుకోలేదు ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ థర్డ్ మన ఈ గ్రామ సర్పంచ్ నుంచి రావడం అనేది చాలా అభినందనీయం ఇలాంటి ఐసోలేషన్ సెంటర్ ఇది అంటే మనం కోవిడ్ పాజిటివ్ వచ్చి మన ఇంట్లో ఒక సెపరేట్ బాత్రూం లేకుండా అసౌకర్యంగా ఉన్న చోట ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకంగా ఇది ఒక మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది ముందుగానేతే నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి సెంటర్స్ కి అవసరం పడొద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ గ్రామంలో మొదటి పోయిన సంవత్సరం కూడా చూసినా గానీ ఇక్కడ చాలా మంచి మెజర్స్ తీసుకున్నారు కోవిడ్ ప్రబలకుండా అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి స్టెప్స్ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కూడా అందరికీ కూడా కొంచెం మానసికంగా కొంచెం ధైర్యాన్ని కూడా ఇస్తాయి ఎందుకంటే ఇప్పుడు కరోనా వ్యాధి గ్రస్తులందరికీ ఎవరికైతే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మానసికంగా సపోర్ట్గా స్ట్రెంగ్త్ కావాలి అలాంటి వాళ్ళకి ఎక్కడో హాస్పిటల్ కుటుంబం నుంచి దూరంగా ఉండి మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుతామో లేదో అనే భయానికి చాలామంది కూడా ఆ సైకలాజికల్ ఎఫెక్ట్తోని చాలామంది కూడా మానసికంగా లోపల అవుతున్నారు అదేవిధంగా అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అసౌకర్యం ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి మా సైదాపురం గ్రామ పంచాయతీ తరపున మా యొక్క వార్డు మెంబర్లు కోఆపరేషన్ సభ్యులు వీరందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే కరోనా టైంలో మనకు కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పేదలు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్లకు ఏమైనా కరోనా లక్షణాలు కలిగినట్టయితే ఒకటే కుటుంబంలో బాధ్యతగా ఉండాలంటే పిల్లలు ముసలివారు వయసుపైబడిన వారు ఉంటారు కాబట్టి ఇంటి లోపల పరిశుభ్రత ఇబ్బంది అయినకనే వాళ్ళందరికీ మనకు తోచిన సహాయంగా ఉండాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఒక ఆలోచన వచ్చి ఈ స్కూల్ ఖాళీ ఉంది కాబట్టి స్కూల్ గదులను పరిశుభ్రపరిచి మనం కూడా క్వారంటైన్ ఐసోలేషన్ ఏర్పాటు చేయాలి క్వారంటైన్ ఉండే వాళ్లకు ఇంటి దగ్గర ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఆ రకంగా ఉండకుండా మన యొక్క స్కూల్ ఆవరణలో ఉంటే ఎదుటి వ్యక్తులకు ఎవరికైనా కరోనా సోకే ప్రమాదం ఉండదు కాబట్టి ఆ వ్యక్తి ఒక్కడి ఇక్కడ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి క్వారంటైన్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు